ఎలక్షన్లకు టైం దగ్గర పడుతున్న కొద్దీ మా మామ అయితే పురాగా దొరుకుతలేడు నాకు. ఏం చేస్తున్నాడో ఏడున్నాడో ఈయనే. మామా, ఓ మామ. వామ్మో వామ్మో, మా మామ కోసం చూస్తే పాల్సర్ వచ్చిండు కదా. అగో, పాల్సర్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు కదా. మళ్ళా చూడండి, ఐ యామ్ కేపల్. ప్రపంచమంతా భూతద్ద వెత్తి వెతికిదా? నాలాంటి పొలిటీషియన్ మీరు ఎక్కడ చూసింటారా? నాలాంటి పొలిటీషియన్ మీకు దొరకడు. అంతేనా ఈ రోజు ఏం కోరుకుంటారు? కేఎఫ్ఎల్ కావాలి, కేఎఫ్ఎల్ రావాలని వాళ్ళు బట్టలు కోరుకుంటారు. గట్టిగా అనుకో కాక, అయిపోతుంది అంతే. అయిపోతుంది కాదా, కావాలి. నాలాంటి వాడు ఏపీ రాజకీయాలకి ఇప్పుడు. నేను నా పార్టీ అధికారంలో రావాలని ఆ ప్రభువును బాగా విశ్వసించి ప్రార్థిస్తున్నాను. సరే, అధికారం ముచ్చట అటుంచితే మీరేంది సార్ యమ స్పీడ్గా దూసుకుపోతున్నట్టున్నారు? చూడమ్మా కోడలు, పాలు రావాలి, పాలన మారాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న మాట. నేను అధికారంలోకి వస్తే మీకు తెలుసు నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను 151 దేశాల్లో తిరిగి నేను కొన్ని వేల కోట్లను ఇన్వెస్ట్ చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళగలను. మన ఏపీ ప్రభుత్వాన్ని కాపాడాలంటే అది ఒక కేఎఫ్ఎల్ వల్లనే సాధ్యం అనేది ఈరోజు అందరికీ తెలుసు. జ్యోతి, చెప్పేవా ఇవన్నీ అసలేలుగా? బాగా ఎత్తుకు తీసుకెళ్తే మీకు కూడా అందదేమో సార్. కొంచెం అందే రేంజ్లకు తీసుకెళ్ళండి. చూడబ్బా, నేను ఏపీని ఎవరికి అర్ధనత ఎత్తుకు తీసుకెళ్తారు, ఇది క్లియర్. చూడు ఎవరు ఫోన్ చేస్తున్నట్టున్నారు. జ్యోతి, ఇవన్నీ చూసుకోవాలి కదా. కోడలతో మాట్లాడేటప్పుడు మధ్యలో ఫోన్ వస్తుంది, ఆ ఇంటర్వ్యూ మాట్లాడేటప్పుడు ఎంత ఫ్లో దెబ్బతింటుంది కదా. ఎవరో చూడు, మన గ్రూప్ అది లింక్ పంపించారా లేదా చూడు వాట్సాప్లో. ఓకే, కమింగ్ టు ద పాయింట్, నేను ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అది మీ బాబుకు తెలుసు, నీకు తెలుసు. నేను ఎంతో గొప్ప స్థితిలో మన రాష్ట్రాన్ని తీసుకెళ్తానని ఈరోజు కొన్ని వేల మంది నన్ను పాలిటిక్స్లోకి రమ్మని ఆహ్వానించారు. వాళ్ళ కోరిక మేరకు వచ్చాను, పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను. జ్యోతి, చూసావా వాట్సాప్? అది ఒక చంద్రబాబు నాయుడు, ఒక జగన్, ఒక పవన్ ఉండగా కూడా మీ అవసరం ఉందా? చూడమ్మా, ఒకప్పుడు చంద్రబాబు పాలన చేసి చేసి రాష్ట్రాన్ని సంక్రాంపించాడు. తర్వాత జగన్ వచ్చి బాగా చేస్తాడని పబ్లిక్ నమ్మకం పెట్టుకుంటే ఆయన అప్పుల పాలు చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ మాట అయితే సరే సరే, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని ఏం జ్యోతి కరెక్టేనా మాట్లాడేది? చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకొని పవర్ స్టార్ కాస్త ప్యాకేజీ స్టార్ అయిపోయాడు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, మన పార్టీ ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలి. ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించాలి, మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. చూడు జ్యోతి, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అబ్బాయి దగ్గర 1000 రూపాయలు ఇవ్వు, నీకు ఒక ప్రజాశాంతి పార్టీలో మెంబర్షిప్ ఇస్తారు. నీకు ఎప్పుడు మీటింగ్లు సబ్మిట్లు ఉన్నా కూడా నీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా అటెండ్గా. మీ ఊళ్ళో కూడా ఇలాంటి క్యాంపెయిన్ ఒకటి పెట్టమని చెప్పు. నువ్వు అందరినీ గ్రూప్లో పెట్టుకొని మన ప్రజాశాంతి పార్టీని ఒక బలంగా చేయాల. జ్యోతి కరెక్టేనా? అసలు మీరు ఏం చేసి అధికారంలోకి వస్తారు? అసలు మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్ముతారు? చూడబ్బా, విశాఖ స్టీల్ కోసం మొదట ఫైట్ చేసింది ఎవరు? నేను కదా. చంద్రబాబు వచ్చాడా, జగన్ వచ్చాడా, పోనీ పవన్ కళ్యాణ్ వచ్చాడా? ఎవరు రాలేదు. వీళ్ళందరూ మోడీకి తొత్తులు. మీరు అది గమనించాలి. మీరు అబద్ధమంటే కాదు, నిజం చెప్తున్నాను. మోడీ తొత్తులు, పార్టీలు వేరైనా వీళ్ళ ఆత్మలు మోడీతోనే కలిసిపోయి ఉన్నాయి. మోడీ ఎలా చెప్తే అలా నడుచుకుంటారు. ఇక్కడ కేసీఆర్ అయినా సరే మోడీ చెప్పినట్టే జరుగుద్ది, చెప్పినట్టే వింటాడు. ఉండాలి కూడా. ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఉంది, మోడీ చెప్పినట్టు బాయ్ బాయ్ అని చెప్పి మన ఈ రావత్ రెడ్డి తిరగట్లే. మోడీకి అంత శక్తి ఉంది. అందుకనే నేనేమంటానంటే, ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నా, స్టీల్ ప్లాంట్ ఇష్యూ సమస్య పోవాలన్నా, ఏపీ అభివృద్ధి సాగాలంటే, అభివృద్ధిలో ముందుకెళ్ళాలంటే, మన ప్రపంచ దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉండాలంటే అది కేవలం కేఎఫ్ఎల్ వల్లనే సాధ్యమవుతుంది. అది చేయాల్సింది కేంద్రం అయినప్పుడు మీరు ఎట్లా తీసుకొస్తారు? చాలా బాగా చెప్పావు, నీ పేరే పేరే కూడా తెలియదు. ఇప్పుడు చూడమ్మా, ఇదే ప్రశ్నే. నువ్వు చంద్రబాబు నాయుడు జగన్ను అడగలవా?
ఎప్పుడు అడిగావా వాళ్ళను? అడగలేవు. జగన్కు కావలసినంత మధ్య ఏం చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, మరి అటువంటిది ఇంతమంది మోడీ మీద ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఆధారపడి ఉన్నారు? వాళ్ళని ఎందుకు గట్టిగా ఫైట్ చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు? ప్రత్యేక హోదా వచ్చేది లేదు, చచ్చేది లేదు, వీళ్ళ వల్ల అవ్వదు, కేవలం ఈ కేఎంఆర్ వల్ల అవుతుంది. ఇక మీకు చంద్రబాబు గురించి ఒక మాట చెప్తారు, ప్రత్యేక హోదా మాకు వద్దు, ప్యాకేజీ ముద్దు అనంది చంద్రబాబు కాదా? అప్పుడు బీజేపీని తిట్టి ఇప్పుడు మరి బీజేపీకి భజన చేస్తూ వాళ్ళతో కలిసిమెలిసి ఉంటుంది ఎవరు? చంద్రబాబు కాదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పాచిపేల లడ్డూలు మోడీ మాకు ఇచ్చాడని చెప్పి పెద్ద పెద్ద మీటింగ్లో జ్యోతి ఆ రోజు సౌండ్ తక్కువైతే మనమే కదా మళ్ళీ పెంచుకొని చూసావు. పాచిపేల లడ్డూలు ఎవరికి కావాలని మోడీ మీద యుద్ధం చేశాడు. మరి అప్పుడు ఆ పాచిపేల లడ్డూలు ఇచ్చిన మోడీతోటి ఆ లడ్డూలు తీసుకున్న బాబుతోటి పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయట్లేదా? తొత్తులుగా పొత్తులుగా ఉండలేదా? ఎవరికి తెలియదు ఇవన్నీ? వీళ్ళతోటి ఏది కాదు. అంటే మీరైతేనే ఏపీకి న్యాయం జరుగుతుంది అంటారా? అంటారేంటి, పాలు రావాలి పాలన వారాలని నేను కాదు. ఏం చెంది నిన్న అక్కడ కాకినాడలో ఎంతమంది పొగిడారు బండి, ఎంతమంది పాలు రావాలి పాలన మారాలని చెప్తే? సరే, పాలు రావాలి పాలన మారాలి అంటే ముందు మీకు పోటీ చేసేటందుకు అభ్యర్థులు ఉండాలి కదా. అభ్యర్థులు ఎవరికి కావాలి? అభ్యర్థులు లేరంటే నువ్వు రా, నిన్ను నిల్చోబెడతాను, నిన్ను గెలిపించుకునే బాధ్యత నాది. ఇప్పుడు కేపాలి ఎవడి కోసమో పార్టీ పెట్టుకోలేదు, ఈ ప్రజాశాంతి పార్టీ నడవాలన్నా నడిపించాలన్నా అక్కడ కేపాలి ఉండాలి. ఏ సెలబ్రిటీలు అవసరం లేదు, ఏ మినిస్టర్లు మంత్రులు అవసరం లేదు. నేను అవసరమైతే బైడెన్తో మాట్లాడతాను, ట్రంప్తో మాట్లాడతాను, ఇవంకతో మాట్లాడతాను, బైడ్ జోసెఫ్ తోటి మాట్లాడి మన ప్రచారానికి తీసుకొస్తాను. అద్దతో ప్రచారాలు చేపిస్తారు కానీ నా ఇంట్లో వాళ్ళనే నేను కావాలని పిలిపించుకొని నా అనుకున్న వాళ్ళకే టికెట్లు అవి ఇవ్వను. ఈ చంద్రబాబు లాగా నా ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకోను అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చుకున్నారని అలా మాట్లాడుతున్నారు? ఈ చంద్రబాబు మోడీ కేసీఆర్ పవన్ కళ్యాణ్ లాగా ఇంట్లో వాళ్ళకి సీట్లు ఇచ్చే మనిషిని కాదు. అదే మీరైతే ఏం చేస్తారు పాల్ గారు? చూడబ్బా, నేను సామాన్య మనుషులకి ఇచ్చి అవసరమైతే గెలిపించుకునే సత్తా నాకుంది. నాకు అభ్యర్థులు ముఖ్యం కాదు, నా ముందుకు వచ్చినటువంటి విశ్వనాథ్ గారు మీ కెమెరామెన్ తీసుకొచ్చి ఎంపీ సీట్లో కూర్చోబెట్టి గెలిపించుకునే చెత్త నాకుంది, తెలుసా నీకు? అది నా కెపాసిటీ. పాల్ గారు, మీ తన పైసలు లేవు కదా, మరి ఎట్లా అభివృద్ధి చేస్తారు? చూడబ్బా, ఎవరికి లేనటువంటి ఫాలోయింగ్ నాకుంది. కేఎంఆర్ రావాలి పాలన మారాలని అందరు కోరుకుంటున్నారు. 151 దేశాల్లో నా మనుషులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులతో నాకు పరిచయాలు ఉన్నాయి. నేను ఒక్క ఫోన్ కొడితే కుప్పలు తెప్పలుగా డబ్బులు వస్తాయి. నీకు కావాలంటే చెప్పు జ్యోతి, ఆ బైడెన్కి ఫోన్ కలిపా, ట్రంప్తో మాట్లాడతావా? జ్యోతి, ట్రంప్ నెంబర్ ఆ ట్రక్ అని ఫోన్ చేయి. ఎవరితో మాట్లాడతా? ఇవాకతో మాట్లాడతావా? చెప్పు బైడెన్తో. ఎవరితో కావాలంటే ఒక్క ఫోన్ కొడితే చాలు. బిలియన్ ట్రిలియన్ బిలియన్ ఎన్ని కోట్లు కావాలంటే అన్ని వేల కోట్లు మాకు ఫండ్ ఇస్తారు. ఓకే జ్యోతి, ఇవన్నీ కాదు కానీ పుత్తిరికి కలిపి ఈ అబ్బాయికి మాట్లాడిస్తారు. మాట్లాడతావా పుత్తితో? మీది మామూలు పలుకుబడి కాదు సార్. నేను అందుకే ఈ రాజకీయాల్లో నిలబడ్డాను. ముందుగా మన రాష్ట్రానికి సీఎం అవుతాను, అది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏదైనా కానీ నేను సీఎం అవుతాను. అయితే రెండు రాష్ట్రాలకు నేనే సీఎం అవుతాను, తర్వాత పిఎంను కూడా అవుతాను. కాసుకో నా దెబ్బ. జ్యోతి, మంచి ముహూర్తం చెప్పు ప్రమాణ స్వీకారానికి. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ సార్, మీ ప్లానింగ్ వేరే లెవెల్ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. ఇంతవరకు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నీకు ధన్యవాదాలు. ఎడిటర్ గారు, మీరు నా కోసం మా జ్యోతి ఇచ్చిన బయట ఒకటి ఉంది కదా, నిన్న ప్రెస్ మీట్లో మీరు అడిగి మరీ తీసుకున్నారు, ఆ బయట వేసుకోండి ఇక్కడ. ఓకే వెళ్దామా జ్యోతి, సబ్మిట్కి ఓకే కదా? అందరు వచ్చారు కదా, పెద్ద బయలుదేరుతాం. జాబు కావాలంటే బాబు కాదు కావాల్సింది. బాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఎవరికైనా జాబులు ఇచ్చాడా? వాళ్ళు కొడుక్కి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు విశాఖపట్నంలో బాలకృష్ణ అల్లుడికి ఇస్తాడట, భరత్కి. ఎందుకు? ఆ కులమే ఎలాలట మనల్ని 40 సంవత్సరాలు, ఈ కులమే ఎలాలట 77 సంవత్సరాలు. ఆ రెండు కులాలైనా మనల్ని ఎలాలి? అసలు కులపాలన్నీ అంతం చేయమని పిల్లేస్తా. ఏందో ఏమో పో, ఈ పాల్స రాజకీయాలేందో ఆ ఏషాలేందో ఆయనకే తెలవాలి. అయినా ఈ పాల్సార్ పాలిటిక్స్లకు ప్రజాసేవ చేయనీకి వచ్చినట్లేదు, పబ్లిక్ని ఎంటర్టైన్ చేయనీకే వచ్చినట్టుంది. నీకు నీ రాజకీయ ప్రావీణ్యానికి టెకెబో.